నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను నరేష్, నందమూరి తారకరత్న. గత 4-5 రోజుల నుంచి ఈయన కోసమే చర్చ జరుగుతుంది. ఆయన ఎలాగైనా బ్రతికి బయటపడాలని చెప్పేసి ప్రతి తెలుగువాడు కోరుకుంటున్నారు, దేవుడికి మొక్కుతున్నారు. ఈ తరుణంలో నందమూరి కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఒక కనెక్ట్ అనేది ఉంది. నందమూరి కుటుంబాన్ని చూస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూస్తే మన ఇంట్లో బాబాయ్, పిన్ని, అన్నదమ్ముల అనుబంధం గుర్తొస్తుంది. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారిని తెలుగు ప్రజలందరూ కూడా అన్న అని పిలిచారు, ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటిది వాళ్ళ వంశంలో 2 సంవత్సరాలకి ఏదో ఇలాంటి ఒక విషాదం చోటు చేసుకుంటూనే ఉంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ దర్శకులు, సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్. నందమూరి కుటుంబానికి రీసెంట్గా చూస్తే 6 నెలల కిందటే నందమూరి తారక రామారావు గారి చిన్నమ్మాయి ఉమామేశ్వరి, ఆమె సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. 6 నెలలు సమీపించకుండానే తారకరత్న గారు ఇలా కార్డియో అరెస్ట్తో కుప్పకూలడం జరిగింది సార్. ఎలా చూడాలి అంటే, నందమూరి ఫ్యామిలీలో మనకి సినిమా ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి. అంటే ఒకటి అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, ఇటు చిరంజీవి ఫ్యామిలీ, ఈ ఒక పక్క రామనాయుడు ఫ్యామిలీ, ఇలా కొన్ని ఫ్యామిలీస్ మనకి ప్రముఖంగా కనిపిస్తాయి. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. సో వీళ్ళల్లో నందమూరి ఫ్యామిలీ ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారి ఫాదర్ కూడా ఇలాగే చనిపోయారని చెప్పారు. ఎన్టీఆర్ గారి చిన్న కొడుకు చాలా చిన్నప్పుడే మసూచి అనే ఒక జబ్బుతో అప్పుడు చనిపోయాడు, రామకృష్ణ. అందుకని అతన్ని రామకృష్ణ సీనియర్ అని, తర్వాత పుట్టిన అబ్బాయిని రామకృష్ణ జూనియర్ అని అంటారు. ఎన్టీఆర్ కెరియర్ని కానీ గమనిస్తే మనం, ఆయనకి హై డిసిప్లిన్ ఉంది లైఫ్లో, కానీ ఫ్యామిలీ మీద కంప్లీట్ పట్టు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి మొత్తం టోటల్ 12 మంది పిల్లలు, అందులో 8 మంది మగపిల్లలు, 4 ఆడపిల్లలు. సో ఇప్పుడు మొత్తం అందులో చూసినప్పుడు మనం, చిన్నప్పుడు రామకృష్ణ చనిపోయాడు, తర్వాత హరికృష్ణ చనిపోయాడు, ఈ మధ్యనే ఉమామహేశ్వరి చనిపోయింది. సో ఇలాగా వాళ్ళ ఇంట్లో కూడా మనకి రకరకాలుగా కనిపిస్తున్నారు. హరికృష్ణ 2 పెళ్ళి చేసుకోవడం, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మదర్ని. అంటే ఆయన ఒక పక్క జెండ శాసనలాగా, లేకపోతే కంప్లీట్గా మోనోపలిస్టిక్ లాగా, ఒక ఫ్యూడల్ లార్డ్ లాగా కనిపిస్తున్నాడు, కానీ నిజంగా ఆయనకి ఫ్యామిలీ మీద గ్రిప్ లేదనేది మనకు అనిపిస్తుంది. అది ఒక కారణం. అంటే కొంత భయపడినట్టు నటిస్తారు, కానీ నిజంగా ఆయనంటే భయం ఉందా అనేది లేదు. రెండోది, ఆయన కూడా ఫ్యామిలీ మీద కంప్లీట్ టైం స్పెండ్ చేసే పరిస్థితి లేదు. ఒక పక్క షూటింగ్ కావచ్చు, లేటర్ పీరియడ్లో రాజకీయాలు కావచ్చు. అందువల్ల ఆయన మామూలుగా ఎట్లా ఉంటుందంటే, చాలా పెద్ద కుటుంబాల్లో ఆ కుటుంబ యజమానికి అందరూ భయపడుతున్నట్టు ఉంటారు, కానీ ఎవడు భయపడ్డు నిజానికి నటిస్తుంటారు. ఆయన ఉన్నప్పుడు భయపడుతున్న డ్రామాలు ఆడి మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు. అలాంటిది సరిదిద్దాలంటే ఈయన టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీ మీద. ఈయనేమో టైం స్పెండ్ చేసేంత తీరిక లేదు ఈయనకి. రెండోది, ఆ రకమైన యాటిట్యూడ్ కూడా లేదనిపిస్తుంది నాకు. ఆయన కొద్దిగా బోలా మనిషి, పైకి అట్లుంటారు, కానీ ఆయన ఏమి అందరినీ కంట్రోల్ చేసే టైప్ కాదు. సో ఆ రకంగా వాళ్ళ ఫ్యామిలీలో జరగడం ఒక దురదృష్టం. రెండోది, కొంత డిసిప్లిన్ కూడా లేదనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు హరికృష్ణనే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంతకుముందు వాళ్ళ అబ్బాయి చనిపోయాడు యాక్సిడెంట్లోనే, వాళ్ళ అబ్బాయి కూడా అతివేగంతోనే చనిపోయాడు. కనీసం దాని నుంచి ఆయన నేర్చుకొని ఉండాలి, ఆయన అతివేగం ఉండకూడదని. సో చాలామంది సీజనల్ డ్రైవర్స్ లాగానే ఆయన, ఎందుకంటే హరికృష్ణ వెరీ సీజనల్ డ్రైవర్, వెరీ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్. అవును సార్. ఎంత ఎక్స్పీరియన్స్డ్ అంటే, వాళ్ళ నాన్న చైతన్య రథానికి కూడా అతన్ని డ్రైవర్గా పెట్టుకున్నాడు, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది అతను. అలాంటి అతను ఒక చిన్న మిస్టేక్ చేయడం ద్వారా, అంటే వాటర్ బాటిల్ తీసుకోవడానికి డ్రైవ్ చేస్తూనే 120-130 స్పీడ్లో వెనక్కి ఇలా వాలి వాటర్ బాటిల్ తీసుకోవడం అనేది గ్రేవ్ మిస్టేక్. అది అంటే డ్రైవింగ్లో మినిమం పాటించాల్సిన బేసిక్ రూల్స్ని పాటించరు చాలామంది ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్. అదే అతను చేశాడు హరికృష్ణ కూడా. వాళ్ళ కొడుకు కూడా జానకిరామ్ చేసింది కూడా అదే. అంటే అవి ఒక ట్రాక్టర్ సడన్గా వచ్చినప్పటికీ రాంగ్ రూట్లో, ఇతను కానీ వేగం తక్కువగా ఉంటే కంట్రోల్ చేసుకునేవాడు. సో ఇతను అతివేగంగా వెళ్ళడం వల్లే ట్రాక్టర్ గబక్కని వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సో అలాగే జరిగింది. ఇక ప్రజెంట్ తారకరత్న విషయానికి వచ్చినప్పుడు కూడా మనం, అతనికి ఫస్ట్ ఏమో హార్ట్లో వాల్వ్స్ 90% మూసుకుపోయినాయి, స్టంట్స్ వేస్తే సరిపోతుంది అన్నారు. తర్వాత ఏమో స్టంట్స్ వేయాలంటే అతనికి 400 లెవెల్స్లో డయాబెటిక్ ఉంది, షుగర్ లెవెల్స్, అందుకని అది కష్టమన్నారు. తర్వాత ఏమో మెలోనో అనే ఒక జబ్బు ఉంది, దానివల్ల మూత్రపిండాలు దెబ్బతిన్నాయన్నారు. లేటెస్ట్గా ఏమో
బ్రెయిన్ నిన్న బ్రెయిన్ స్కాన్ చేశారు, బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లేదు, అది చాలా ఇబ్బందిగా ఉందన్నారు. మళ్ళేమో కిడ్నీ ప్రాబ్లం ఉంది, డయాలిసిస్ చేయాలన్నారు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా ఎలా బయటపడతాయి అంటే, ఇవి ముందు నుంచి నెగ్లెక్ట్ చేయిస్తేనే ఒకసారిగా గ్రేవ్ స్టేట్కి వెళ్ళుంటాయి. సో అతను ఎందుకు మరి నెగ్లెక్ట్ చేశాడు? మామూలు సాధారణమైన వాళ్ళకంటే హాస్పిటల్ ఖర్చులు భరించలేరనో ఇంకోటి ఇంకోటి ఉంటుంది. ఒక మోహన్ కృష్ణ కొడుకు, ఆయన ఆల్రెడీ సినిమాటోగ్రఫరు, ఇతనికి 22 సినిమాలు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. అతనేం డాక్టర్ని కన్సల్ట్ చేయలేడా? డాక్టర్లు తెలియదా అతనికి? ఎందుకు నెగ్లెక్ట్ చేశాడు? సో వాళ్ళ ఫ్యామిలీలోనే ఈ డిసిప్లైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం బాలకృష్ణలో కూడా చాలాసార్లు చూస్తుంటాం, బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ లాగే బోలా మనిషే, కానీ చాలాసార్లు ఆ డిసిప్లైన్ లేకపోవడం వల్ల, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఫ్లోలో అది ఇది వచ్చేసి, లేటెస్ట్ కూడా అక్కినేని తొక్కినని ఫ్లోలో వచ్చింది. ఆయన ఇంటెన్షన్ బ్యాడ్ కాదు, అక్కినేని మీద ఆయనకేమి బ్యాడ్గా ఉండి చెప్పాలని కాదు, ఆ కంట్రోల్ లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు. సో ఓవరాల్గా ఒక దురదృష్టం వెంటాడిదని చెప్పవచ్చు. రెండోది ఆ సెల్ఫ్ కంట్రోల్ కానీ, ఒక ఉండాల్సిన ఆ కుటుంబంలో ఉండాల్సిన డిసిప్లిన్ కానీ మనకు కనబడదు. వేరాజ్ అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీలో కానీ, అట్లా మెగా ఫ్యామిలీలో కానీ, ఇటు రామనాయుడు ఫ్యామిలీలో కానీ మనకు డిసిప్లైన్స్ కనిపిస్తాయి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య. ఆ టైట్ నిట్ ఉంటుంది, ఒకరినొకరు ఎవరైనా కొద్దిగా పక్కకు పెళ్తే కంట్రోల్ మెకానిజం ఉంటుంది, అవన్నీ ఆ కుటుంబాల్లో ఉన్నాయి. అందుకని మీరు గమనిస్తే ఆ కుటుంబాల్లో హీరోలకు కానీ యాక్టర్స్కి కానీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా గట్టిగా ఉంటుంది. చిన్న తప్పు చేసినా వాళ్ళు మళ్ళీ దారిలోకి తీసుకొస్తారు, వాళ్ళకి ఏమన్నా కావాల్సి ఉంటే హెల్ప్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. అక్కినేని మన నందమూరి కుటుంబంలో ఈ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ కానీ, ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ కానీ కనబడదు. అది హెల్త్లోకి కూడా వచ్చింది, ఆరోగ్యంలోకి కూడా వచ్చింది. అంటే కొంతవరకు దురదృష్టం ఉంది, కొంతవరకు డిసిప్లిన్, ఒక కుటుంబంలో టైట్గా ఉండే ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లేనందువల్ల ఇవి జరుగుతున్నాయని మనకు అర్థమవుతుంది. సార్, శాపం విషయానికి వస్తే నందమూరి కుటుంబానికి గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు 2009 ఎన్నికల్లో ప్రచారం చేస్తూ నైట్ ప్రమాదం యాక్సిడెంట్, ఈ విధమైనటువంటి శాపం ఏమైనా ఉందంటారా సార్ ఆ కుటుంబానికి? అంటే శాపం ఉందని జనం అనుకుంటుంటారు, ఎందుకంటే మన నమ్మకాలు ఎక్కువ కాబట్టి మన దేశంలో శాపాలు ఉన్నాయనేది వాళ్ళు అనుకుంటుంటారు. నేనైతే శాపాలు ఉన్నాయని అనుకోవట్లేదు, కానీ జనంలో ఉంది. ఇప్పుడు కూడా మొన్న మృత్యుంజయ శ్లోకం చదివాడు అనేది, ఒక బాలకృష్ణ చదవగానే అతను గుండె కొట్టుకుందని ఇది ఒక వైరల్ అయింది. అట్లాగే నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అక్కడ మృత్యుంజయ హోమం రాజరాజేశ్వరి గుడిలో బెంగళూరులో హోమం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నీ దేవుడిని నమ్మే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. సో కానీ అది కారణం కాదని నేను అనుకుంటున్నాను. మనకు స్పష్టంగా ఇప్పుడు మనం ఏదైనా కారణాలను ఎందుకు అన్వేషించాలంటే, ఫర్దర్గా కారణాలని మనం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నేను నాకు యాక్సిడెంట్ అయింది అనుకో, దేవుడే యాక్సిడెంట్ చేయించాడు అనుకుంటే రెండో రోజు కూడా నేను యాక్సిడెంట్ చేస్తాను. అవును సార్, దేవుడు నా తప్పు లేనప్పుడు, నేను నా తప్పు ఉందా లేదా నేను తెలుసుకొని, నా తప్పు ఉందా రోడ్డు తప్పు ఉందా అనుకున్నప్పుడే ప్రివెంట్ చేయగలం, నెక్స్ట్ అది రికరింగ్ కాకుండా. నువ్వు దేవుడి మీద వేసేస్తే చేయలేం. అందువల్ల శాపము కాదు, దేవుడు కాదు, కొంతవరకు దురదృష్టం అని చెప్పొచ్చు. అంటే కొన్ని కోయిన్సిడెన్స్లు ఎక్కువ జరుగున్నాయి. రెండవది మాత్రం ప్రధాన కారణం మాత్రం ఆ ఫ్యామిలీలో డిసిప్లిన్ లేకపోవడం. ఈవెన్ ఎన్టీఆర్ విషయంలో కూడా అతనే ఎందుకు డ్రైవ్ చేయాల్సి వచ్చింది అంత అలసిపోయి, అంటే అతనికి డ్రైవింగ్ పిచ్ ఉంది. అంటే మనం ఒక మన అలవాట్లు కానీ మన దీన్ని కానీ ఎక్కడి వరకు తీసుకోవాలా, ఎక్కడ ఆపాలనేది ఒక విచక్షణ ఉండాలి. అది లేకపోవడమే ప్రాబ్లం. ఆ తర్వాత అతను కూడా నేర్చుకున్నాడు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళ నాన్న వాళ్ళ అన్న ప్రమాదాలతో అతను కూడా నేర్చుకున్నాడు. అది ఇంపార్టెంట్, నేర్చుకోవడం ఇంపార్టెంట్. నేర్చుకోకపోతే శాపం అనుకుంటే అతను నేర్చుకోడు. అవును సార్. సో శాపం కాదు, ఏం కాదు, కొంత దురదృష్టం ఉంది, కొంత డిసిప్లిన్ లేకపోవడం, తమ తప్పుల్ని తాము గుర్తించలేకపోవడం అనేది ప్రధాన కారణం. ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.